ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలన్న బలమైన కోరిక మీకు ఉన్నప్పటికీ కూడా మీరు 2004లో 2009లో ఎందుకు మీరు ఆ నిర్ణయం తీసుకోలేదు? తెలంగాణ రాష్ట్ర సమితిలో అప్పుడే ఎందుకు చేరలేదు? అప్పుడే ఎందుకు మీరు ఆ పార్టీ నక్కును చేర్చుకోలేదు? కారణం ఏంటి? అప్పుడు మీరు ఎందుకు పోటీ చేశారు? 2004 నుంచి 2009 వరకు నేను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్నా, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఉన్నా, అధికార పార్టీ కాదే. మీ ప్రస్తావనలో మీరు గడిచిన 14 సంవత్సరాలు కాంగ్రెస్ అన్నారు. నేను మొదటి 5 సంవత్సరాలు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా, ఆ రోజు ప్రతిపక్షమే, ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారం. రెండవసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది నేను. కానీ మీరు యువర్ సపోర్టింగ్ కాంగ్రెస్. నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అయినా మీరు కాంగ్రెస్. ఐ వాజ్ సపోర్టింగ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. మాకు సంబంధించినటువంటి ఈ సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి, ఈ మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్టిగేషన్ కోసం, అదనంగా 100,000 ఎకరాలు సాధించుకోవడం కోసం, ఆ యొక్క బడ్జెట్ ఇచ్చి దాన్ని పూర్తి చేయడం కోసం నేను సపోర్ట్ చేసి ఆ పని తీసుకున్నా. రైతాంగానికి ఈ నియోజకవర్గంలో నీళ్ళు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది మోడీ ప్రాజెక్టులో. అట్లాగే 2009లో ఆ సందర్భంలో నేను మంత్రినైనా, ఎప్పుడు ఎక్కువ బాధపడ్డదంటే తెలంగాణ రాష్ట్రం ప్రకటించడానికి గడిచిన 40 సంవత్సరాలు పట్టింది కాంగ్రెస్ పార్టీకి ప్రకటన ఇవ్వడానికి. ప్రకటన ఇచ్చి వెనక్కి తీసుకోవడానికి 13 రోజులు తీసుకున్నాను. అంటే ఆంధ్ర నాయకులు మంత్రులందరూ కూడా 3 గంటలు రాజీనామా చేసిన, అంటే ఆ సంఘటనను నేను భరించాల, అంటే ఒక విపరీతమైన బాధ అనిపించింది, ఆవేదన. అరే పొత్తులు పెట్టుకుంటారు, అధికారంలోకి వస్తుంది, తెలంగాణ ఇస్తామంటారు, తెలంగాణ ఇస్తామని చెప్పగానే మళ్ళీ అందరూ నాయకులందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేయడం అనేది జీర్ణించుకోలేకపోయాం. అదే అప్పుడే ఆ సందర్భంలోనే నిర్ణయించుకోవడం జరిగింది. అందుకే 4 సంవత్సరాల పది ఉన్నా వదిలివేసి తెలంగాణ బాట పట్టడం జరిగింది. సరే, ఈ ఎన్నికల్లో మహాకూటమి, అది కూడా తెలంగాణ విద్యార్థుల ఆత్మహత్యలు ఆపడం కోసం. రెండవ కారణం, తెలంగాణ ఉద్యమం తెలంగాణ వచ్చేంత వరకు ఆరిపోకుండా ఉండాలని, ఆ ఉద్యమం కొనసాగుతూ ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తద్వారా ఒక 1 నెల రోజులు పాదయాత్ర, అట్లాగే రాజీనామాల పరంపర, ఆ తదనంతరం ఉప ఎన్నికలు, అంటే ఈ విధంగా 1-1.5 సంవత్సరం కాలం పాటు ఆ చర్చ జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా పాలమూరు జిల్లాకు సంబంధించి కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కావచ్చు. మహాకూటమి ఏర్పడటం, రోజు రోజుకి వారి వాణి వినిపించటం, ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క మహానేత, పెద్ద నేత ఢిల్లీ నుంచి వచ్చి రావటం, ఇక్కడ బహిరంగ సభల్లో మాట్లాడటం, ఇది ఏ రకంగా మీరు తీసుకుంటున్నారు? ఇది వాళ్ళ బలం పెరుగుతుంది అనుకుంటున్నారా, లేకపోతే మీకే అది బలంగా తయారవుతుంది అనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారు? పేపర్ టైగర్స్ అని మనం పదం వాడుతూ ఉంటాం. రెండవది తుఫాన్ ఇన్ టీకప్ అంటాం. పేపర్ టైగర్స్ అంటే వీళ్ళు పేపర్ల మీదనే పులులు. మహాకూటమైన ఎంత ప్రచారం జరుగుతూ ఉందో వాస్తవంగా ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే, గ్రౌండ్ రియాలిటీ అంటే ఆ టీకప్లో తుఫాన్ అన్నట్టుగా వాళ్ళ ప్రచారం ఆర్భాటమే తప్ప నిజంగా అక్కడ తుఫాన్ లేదు. టీకప్లో ఎందుకు వస్తుందంటే, ఎందుకు టీకప్లో తుఫాన్తో పోలుస్తూ ఉన్నంటే, కాంగ్రెస్ తెలుగుదేశంలో పార్టీ కూటమే ప్రజలు జీర్ణించుకోలేకపోతారు, ప్రజలు హర్షించలేరు. తెలంగాణకు అడుగడుగున అడ్డం పట్టేటువంటి ఆంధ్ర పార్టీలు, ఆంధ్ర నాయకత్వాన్ని తెలంగాణ నుంచి తరిమేయాలని చెప్పనే కేసీఆర్ గారు తెలంగాణలో ఆంధ్ర పార్టీలు అడ్రస్ లేకుండా చేసిండు. అటువంటిది మళ్ళీ ఈరోజు ఆంధ్ర పార్టీని తీసుకొచ్చి తెలంగాణలో వాళ్ళకు ప్రాణం పోసే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. స్వార్థ రాజకీయాల కోసం, వాళ్ళ అధికారం కోసం, చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి డబ్బు సంచుల కోసం, ఆ యొక్క ప్రలోభాల కోసం ఈనాడు కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుందనే జీర్ణించుకోలేకపోతున్నాడు. అంటే గ్రౌండ్లో, ప్రజాక్షేత్రంలో ఇది మొత్తం కూడా ప్రజలకు తెలుసు. అందుకనే ఎవరు పట్టించుకుంటలేరు, కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా మహాకూటమైనా ఎవరు పట్టించుకోవట్లేదు. వీరు పేపర్లో పత్రికల్లో అంటే ఈ నాయకులు ఆర్భాటం చేస్తాను కాబట్టి ఆ వార్తలు మనం చూస్తా ఉన్నాం అంతే తప్ప. మీ నియోజకవర్గ ప్రజలతో మీకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి, వాళ్ళతో ఎప్పుడైనా మీరు ఇట్లా కూర్చొని అలా పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏమన్నా చెప్తున్నారా? వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు ఈ మహాకూటమి గురించి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళు ఇవన్నీ మేము చూస్తున్నాం సార్, మాకు అన్ని తెలుసు, ఎవరికి వెళ్ళాలో మాకు తెలుసు. ఇంతకుముందే చెప్పిన ఇన్ని డెవలప్మెంట్ 4 సంవత్సరాల్లో 66 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రి చేయని పని ఇలా కేసీఆర్ చేస్తూ ఉన్నాం. కేసీఆర్కి ఇంకెవరు చేస్తారు సార్? మళ్ళీ చాప కింద నీళ్ళగా చంద్రబాబు వస్తున్నాడు, మళ్ళీ తెలంగాణ ఆగమాగం అవుతుంది, ఆ మాత్రం మాకు తెలియదా? మేము అన్న కడుపుకు అన్నం తింటలేమా అనే పద్ధతిలో వాళ్ళ రెస్పాన్స్ బ్రహ్మాండంగా ఉంది. ఇంకా అక్కడక్కడ ఈ నాయకులే, పార్టీల నాయకులే, అంటే ఎమ్మెల్యేలుగా పోటీ చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళ అనుచర గణం కావచ్చు, రేపు స్థానిక సంస్థల్లో
మాకు టికెట్ కావాలి, సీట్ రావాలని రావేము అనేటువంటి అటువంటి వాళ్ళు మాత్రమే ఇలా కాంగ్రెస్ తెలియపడి తిరుగుతాం తప్ప, బట్ ప్రజలు వాళ్ళ సమస్యలు పరిష్కారం కాబట్టి ప్రజలు వాళ్ళ వెంట లేరు. సార్, స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ కేడర్ కార్యకర్తలు వీళ్ళందరి సపోర్ట్ ఎలా ఉంది సార్ మీకు ఇక్కడ లోకల్ లోకల్ టీఆర్ఎస్? చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా. నేను ఎక్కడ ఉంటే అక్కడ నాతో పాటు వచ్చాను, కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీలో వచ్చారు, అలా టికెట్ రాకపోయినా ఇండిపెండెంట్ ఉన్నా అందరూ నాతో పాటే ఉన్నారు. అలాగే మళ్ళీ తెలంగాణ సందర్భం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ వదిలి టీఆర్ఎస్కి వచ్చినా మొత్తం టోటల్గా అన్ని గ్రామాల్లో నాతో పాటు ఉన్నారు. అట్లాగే ఈనాడు కూడా కారణం ఏంటంటే నేను వాళ్ళ కొరకున్నా ప్రజల కోసం ఉన్నా, అందుకే వాళ్ళు నా కోసం ఉన్నారు. అంటే సారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజాకోణంలో ప్రజల కోసమే ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు కాబట్టి వాళ్ళు అందుకనే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటా ఉన్నారు. వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉంది, ఒక నమ్మకం, ఒక మాట మాట మనిషి అని కింద, అదే ప్రధాన కారణం. ఈరోజు ఎందుకు కేసీఆర్ నమ్ముతా ఉన్నారు అంటే మాట మనిషి. తెలంగాణ కోసం పార్టీ పెట్టిండు, తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసిండు, తెలంగాణ కోసం చావునుడు తలబెట్టిండు, తెలంగాణ తెచ్చిండు, ఇలా తెచ్చినాక ఇన్ని పనులు చేసినాడు. అంటే ఇవన్నీ కూడా కారణాలు, ఇవన్నీ కూడా ప్రధానమైన అంశాలు. అందుకనే ప్రజలకు ఆ నమ్మకం వచ్చింది. ఇంక అందుకనే కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పినా వీళ్ళతో సన్నాసులు చెప్తారు, వదిలేస్తారు, ఓటమని చెప్తారు తప్ప ఇప్పటిదాకా చెప్పిన ఏమి చేయలేదు. అందుకని వాళ్ళు ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేరు. ఇలా కేసీఆర్ 2000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నా కేసీఆర్గా ఓటేస్తారు, కాంగ్రెస్ 10,000 ఇస్తామని వేరు. వాళ్ళు ఓట్ల కోసం చెప్తున్నారు, ప్రలోభ పెడతారు అని చెప్పి తెలుసు వాళ్ళకు. కానీ మీ ప్రధాన ప్రత్యర్థి హర్షవర్ధన్ మీ మీద పోటీ చేస్తూనే ఉన్నారు, ఇప్పటికీ చేస్తున్నారు, ఇది రెండోసారి. సో ఏంటి ఆ ప్రత్యర్థికి మీరు ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటి? ప్రత్యర్థి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, గుర్తించట్లేదు. కారణం ఏంటంటే తెలంగాణ బిడ్డ అయి ఉండి ఆంధ్ర వాళ్ళకు వత్తాస బలుగుతా ఉందంటే ఈ ఇది మొత్తం ప్రజలకు తెలుసు. తెలంగాణ ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ వెంట ఉన్నాడు, ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ వెంట పోయాడు, మళ్ళీ అదో ఆంధ్ర పార్టీ వెంట పోయాడు. ఇలా టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీ చేరినారు అంటే తెలంగాణ ఉద్యమంలో ఈనాడు లేడు. మళ్ళీ ఆంధ్ర పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీతో మళ్ళీ కొనసాగుతూ ఉన్నాడు. రెండు మూడవది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టొద్దని చంద్రబాబును తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తూ కోర్టులో కేసులు వేస్తూ ఉంటే దాన్ని ఆపే కార్యక్రమం చేస్తూ ఉంటే ఈ హర్షవర్ధన్ రెడ్డి కూడా ఆ పాలమూరు ప్రాజెక్టును ఆపమని కోర్టులో కేసు వేసిండు. గ్రీన్ ట్రిబ్యునల్ మద్రాసులో పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, బెదిరిపోతున్నాయి. అంటే ఇంత అబద్ధాలు మాట్లాడుతూ వాళ్ళ యొక్క నిజస్వరూపం తెలిసింది. తెలంగాణ కోసం మళ్ళీ బీఏఎల్ ఎల్పి చదువుకున్న వాళ్ళు అంటే న్యాయాన్ని చేయాలా, తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలా. మరి ఒక న్యాయవాదిగా ఉండి తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేసే పద్ధతిలో చంద్రబాబు అడిగితే నువ్వు చేస్తున్నావు, దీన్ని ఎట్లా సమర్థిస్తారు ప్రజలు? సో అందుకని మేము పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ స్టేటస్ ఏంటి సార్ ఇప్పుడు, ఇక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఎంతకాలంలో ఇవి అంటే పూర్తి స్థాయిలో వీటిని మీరు ప్రజలకు అందించగలిగే పరిస్థితి వస్తుంది? ఇప్పటికే 90% ప్రయాణం పూర్తయినాయి. మహాత్మా గాంధీ కలవగుర్తి కావచ్చు, బీమా కావచ్చు, కోయిల్సాగర్ కావచ్చు, జిల్లాల నెట్టింపడు కావచ్చు, ఇవన్నీ పూర్తి 90% ఆల్మోస్ట్ పూర్తయినాయి. అట్లాగే ఇంకా కొన్ని ప్రాంతాల్లో టెయిల్ సపోజ్ జిల్లాలు చూసుకుంటే పార్లమెంట్ ప్రయాణం నడుస్తూ ఉంది, ఈ కోర్టు కారణంగా కొంత ఆలోచన జరుగుతూ ఉంది. అట్లాగే కొన్ని టెయిల్ ఎండ్ ఏరియాస్ ఉన్నాయి, జూరాల చివరి ఆయకట్ట భూములు, భీమా చివరి ఆయకట్ట భూములు, వాటికి కొంత నీటి సమస్యను రైతులు కొంత ఇబ్బంది పడతా ఉన్నాం. దానికోసమే ఈనాడు కలవకుర్తి ప్రాజెక్ట్ నుంచి వస్తున్నట్టు ఈ సింగోటి రిజర్వాయర్ ద్వారా ఆ జూరాల కెనాల్ లింక్ కెనాల్ చేస్తాము, అట్లాగే భీమాకు లింక్ కెనాల్ చేస్తాము. సో దీని ద్వారా ఆ చివరి ఆయకట్టు భూములకు వాటిని ఒక స్థిరీ అంటే ఆ యొక్క ఆయకట్టును స్థిరీకరణ చేస్తూ స్టెబిలైజ్ చేసి ఏర్పాటు చేస్తాము. సో ఇబ్బంది పోతాయి. అంత మనకు ఆల్మోస్ట్ నెక్స్ట్ ఈ పాలమూరు పూర్తయిపోతే మొత్తం జిల్లా మొత్తం సశ్యామలైపోతుంది, 20 లక్షల పడుతుంది. సార్, ఒక వ్యక్తిగా, ఒక మంత్రిగా, ఒక లీడర్గా మీకు బాగా మనసుకి బాగా నచ్చిన స్కీమ్ ఏంటి సార్? కేసీఆర్ గారు తీసుకొచ్చిన అన్ని పథకాల్లో మీకు బాగా బాగా అంటే మీకు మనస్ఫూర్తిగా నచ్చిన స్కీమ్ ఏంటి? ఒక మాట చెప్పాలంటే ఒకదాన్ని మించిన స్కీమ్ ఇంకోటి, దేన్ని మనం తక్కువ వేసే పరిస్థితి. ప్రతి ఇంట్లో ప్రజలు ఆనందంగా ఉన్నారంటే దానికి కారణమైన ఒక ఏకైక ఒక స్కీమ్ ఏంటది? ఇప్పుడు పేదవాళ్ళకు సంబంధించినటువంటి పెన్షన్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, అట్లాగే అందరి ప్రజలకు సంబంధించి కోత లేని కరెంటు కావచ్చు, అది కూడా ప్రధాన అంశమే. అట్లాగే రైతాంగానికి సంబంధించి సాగునీటి ప్రాజెక్టులు, మహిళా లోకానికి సంబంధించి పొద్దున్నే నీళ్లు పట్టుకునేటప్పుడు నల్లాలు. అందుకనే ఒక్కొక్క వర్గానికి ప్రతి అంశం కూడా
అందుకే ఒకదాన్ని మించింది ఇంకొకటి అన్నట్టుగా ఇలా ప్రతి స్కీమ్ కూడా ఉప స్కీమ్స్. ముఖ్యమంత్రి గారిని ఒక నాయకుడిగా కాకుండా మీలో అంటే ఒక ఒక వ్యక్తికి వ్యక్తికి ఉన్న సంబంధం, ఒక బంధం, ఒక దీనికి ఒక పేరు ఇవ్వాల్సి వస్తే మీరు కేసీఆర్ గారికి ఏ పేరు ఇస్తారు? ఆపద్ బాంధవుడు. ప్రజలందరికీ ఆపదలు ఉన్నాయి, ప్రతి రైతు అయినా అందరూ. సో అన్నిటి కలిపి సందర్భం ఏదైనా ఆపద్ బాంధవుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనల్గా మీ ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ఎలక్షన్ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. అంటే మహాకూటమి బలంగా ఉందా బలహీనంగా ఉందా అదంతా పక్కన పెడితే ముందు అన్ని పార్టీలు కలిసి ఏకమయ్యి టీఆర్ఎస్ మీద ధ్వజం ఎత్తుతున్నాయి. సో ఈ ఎలక్షన్ ఇస్ అ వెరీ క్రూషియల్ ఎలక్షన్. ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు వాళ్ళ విలువైన ఓటు గురించి? అన్ని పార్టీలు ఏకమవుతున్నాయంటే ఒక్కొక్కరుగా సింగిల్గా కేసీఆర్ పైన పోరాటం చేయలేరు కాబట్టి ఇలా అందరూ ఏకమవుతారు. అయినా కూడా గట్టిగా గాలి వస్తే కొట్టుకుపోతాడు అన్నటువంటి పార్టీలన్నీ అలా కలుస్తా ఉన్నాయి. ఆ పార్టీలన్నీ గాలి కొట్టుకుపోయినాయి, కేసీఆర్ కొట్టుకుపోలే. కేసీఆర్ బలంగా ప్రజల హృదయాల్లో నిలిచిండు, శాశ్వతంగా నిలుస్తాడు. తెలంగాణ తెచ్చిన అంశం, ఇలా అభివృద్ధి అంశం, ఈ రెండింటి కారణాల అందుకని ఇటువంటి మహాకూటములు ఏ వచ్చినా కేసీఆర్ని కదిలియలేరు, ఎవరు కూడా కదిలియలేరు. ప్రజల మనసుల్లో ఒక ముద్ర, చెరగని ముద్ర పడ్డది మా పెద్ద కొడుకు అనేటువంటిది. సో డబుల్ హ్యాట్రిక్ కొట్టి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానంటారు మీరు, ధీమాగా చెప్తున్నారు. 100% ఇక్కడ డబుల్ హ్యాట్రిక్ కావచ్చు. రాష్ట్రంలో పోటీ చేసే ప్రతి వ్యక్తి కూడా, ప్రతి అభ్యర్థి టీఆర్ అభ్యర్థి కూడా గెలవబోతున్నాడు. సీఎం గారు అన్నట్టుగా, కేసీఆర్ అన్నట్టుగా అదేదో ఎలక్షన్స్ కోసం మాట్లాడిన మాట కాదు, 100కు 100% సెంచరీ, 100 స్థానం గెలిచేటువంటి వాతావరణం ఏర్పడింది. గవర్నమెంట్ ఫామ్ చేయడం ఎప్పుడో తెలిపింది. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడే అర్థమైపోయింది. 1 సంవత్సర పరిపాలన కాలానికే అంత గొప్ప రిజల్ట్ వచ్చినప్పుడు ఏమీ లేని టీఆర్ఎస్, ఒక జెండా, ఒక కౌన్సిల్ లేని దగ్గర 99 సీట్లు వస్తే కాంగ్రెస్ 2 పడిపోయింది, టీడీపీ 1 పడిపోయింది, విజయమూడు అన్నప్పుడు, ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు ఇన్ని స్కీమ్ తర్వాత ఇంకా వాళ్లకు సీట్లు వస్తాయని కూడా వాళ్ళ భ్రమ. వాళ్ళకు కొన్ని ఓట్లు రావచ్చు, ఎన్నో కొన్ని ఓట్లు వస్తాయి, అది తక్కువ ఓట్లు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి, విష్ యూ గుడ్ లక్ అండి.